సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. స్పోర్ట్స్ అంటేనే ఫిట్నెస్ తో కూడుకున్న పని. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బరువు తగ్గి ఫిట్ గా మారాలని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సూచించాడు. జట్టు సారథి ఫిట్ గా లేకపోతే అది సిగ్గుచేటని అతనన్నాడు. టీమిండియా ఫీల్డర్లలో రోహిత్ ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, అద్భుతమైన ఫీల్డర్ కూడా. ఫుల్ షాట్ సిక్స్ కొట్టడంలో రోహిత్ ను మ్యాచ్ చేసే ప్లేయర్ ఇప్పటి వరకు లేదనేది ఒప్పుకోవాల్సిన విషయం. ఇక విషయానికి వస్తే ఆటగాళ్లు ఫిట్ గా ఉండటం ఎంతో ముఖ్యం. ఇక కెప్టెన్ అయితే ఫిట్నెస్ పై మరింత దృష్టి పెట్టాలి. సారథి ఫిట్ గా లేకపోతే సిగ్గుచేటే. ఫిట్నెస్ కోసం రోహిత్ కష్టపడాలి. అతను గొప్ప బ్యాటర్, కానీ ఫిట్నెస్ పరంగా చూస్తే కాస్త అధిక బరువుతో ఉన్నాడనిపిస్తోంది. టీవీలో చూడడంతో పోలిస్తే బయట నిజ జీవితంలో ఒక వ్యక్తి భిన్నంగా కనిపిస్తాడు. కానీ నేను చూసిన దాని ప్రకారం రోహిత్ ఫిట్గా మారాల్సిన అవసరం ఉంది. విరాట్ను ఎప్పుడు చూసినా ఫిట్నెస్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తోందని కపిల్ తెలిపాడు. ఇటీవల తరచూ గాయాల కారణంగా టీమిండియా మ్యాచ్లకు దూరమవుతున్న రోహిత్ ఫిట్నెస్పై ఇప్పటికే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్ వ్యాఖ్యలు రోహిత్పై మరింత కర్కశంగా కనిపిస్తున్నాయి. విరాట్ ఫిట్నెస్తో పోల్చి చూసేసరికి రోహిత్ అభిమానులు నొచ్చుకున్నా కూడా కపిల్ దేవ్ చెప్పింది కాస్త పట్టించుకో కెప్టెన్ అని అంటున్నారు. 3 ట్రిపుల్ సెంచరీలు, మరెన్నో భీకరమైన ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ ఫిట్నెస్ విషయంలో కపిల్ మాటలు ఇప్పుడు టీమిండియా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.